క్లాస్ అయినా మాస్ అయినా ఎనర్జీ అయినా ఎక్స్ప్రెషన్ అయినా మా కంటెస్టెంట్లు దిగనంత వరకే వన్స్ దే స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. మరి ఇంత ఎనర్జీతో ఉన్న ఆ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఉండే జడ్జెస్ తో పాటు రెగ్యులర్ గా మాతో టచ్ లో ఉండే మరో జడ్జ్ కూడా రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్ అలాంగ్ విత్ యానీ మాస్టర్. టైం మారాలి, టైం టేబుల్ మారాలి, రూల్ మారాలి, రూలింగ్ మారాలి, కానీ వీళ్ళు మాత్రం మారరు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్ ప్రతిపన్న ప్రతిపన్న ప్రతిపన్న. అరే 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 అరే, కిలో వంకాయలు 10 రూపాయలు 10 రూపాయలు అన్నట్టు ఏమిటది? అది కాదన్నా, సుధీర్ నాకు మైండ్ దొబ్బినట్టుంది, నేనెవరో గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎందుకు? నువ్వెవరు నువ్వెవరు? ఓహో, మీకు దొబ్బిందా? నేనన్నా పవన్ ని. ఓ పవన్, నువ్వా? అరే నువ్వు ఇలా వస్తే వాడేంటి, ఎప్పుడు గుర్తుపట్టడు. నా మాట నేను లేడీ గేటకు వేసుకొచ్చి ఎప్పుడు గుర్తుపట్ట నేను చూస్తాను. అది కాదన్నా, సుధీర్ నా డాన్స్ నేర్పడానికి వచ్చాడు, వచ్చి కింద పడ్డాడు, మైండ్ దొబ్బినట్టుంది. డీటెన్నా అంటే ఏంటా అంటుండు. ప్రదీప్ అంటే గుర్తుపట్టుంటాడు. ఆ గుర్తుపట్టాడు, పొద్దునే లేచి ఇంటింటికి వెళ్ళి పేపర్ వేస్తుంటాడు అబ్బాయా అని అడుగుతున్నాడు. అయినా నువ్వేం కంగారు పడకరా, అంటే ఏం లేదండి, లాస్ట్ సీజన్ లో కూడా సేమ్ టైం కి ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇదే మెడికల్ హిస్టరీలో లుకోమియా జింపాంప్రా అంటారనమాట. ఈ జబ్బు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది ఆయనకి. మీరేం టెన్షన్ పడకు, నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. నన్ను గుర్తుపడతారంటారా? నువ్వెవరు? నేను వెళ్ళిపోతే బెటర్. బెటర్ ఆడాడు. నువ్వేం కంగారు పడతావు, ఆ వచ్చిన పని ఎలాగైనా పెళ్లి చేసుకుందా. అరే సుధీర్, ఏం మాట్లాడుతున్నావు? సుధీరా? ఆడేవుడు? ఓహోహోహో, ఫస్ట్ ప్రేమించిన దాన్నేనా? నాకన్నా అందంగా ఉంటాడు. మైండ్ పోయినా బిల్డప్ పోలే, బిల్డప్ పోలే. ఎవడు సుధీర్? ఎవడు ఉన్నాడులే, ఒక యదువ నా వెంట పడి నన్ను ఏడిపించేవాడు. వాడు పెద్ద కుక్క, పంది, నక్క. చాలు 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 చాలు, నాకు అదే పెద్ద క్యారెక్టర్. అది ఫోటో ఉందా? ఫోటో లేదు కానీ. ఓ ఈడా ఈడా. హలో హలో మాస్టరు, ఏం జరుగుతుంది ఇక్కడ? రెండు పంతులు గారు మీకోసం వెయిటింగ్, మూర్తుంటే అయిపోతుంది. పంతులా? పంతులు కాదు, పోనకలేండి నువ్వు, పోనకలేండి నువ్వు. హలో 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 హలో, ఇవన్నీ కాదు కానీ ఇంతకేంటి పెళ్ళి? పెళ్ళి? ఏం మాట్లాడుతున్నావు సుధీర్? సుధీర్? ఓ, ఈ సుధీర్ నీకు కూడా తెలుసు మాట, ఎక్కడ చూసావండి? నేనా? చెప్పు, ఎప్పుడు చూసావండి? వీణ్ణే? వీణ్ణి చూశాను కానీ గుర్తుపట్టలేకపోతున్నా నేను కూడా. ప్రదీప్, ఏమైంది, ఏం మాట్లాడుతున్నాడు? ప్రదీప? ప్రదీప్ ఎవడు? ఓహోహోహో, అయితే ఫస్ట్ ప్రేమించింది ప్రదీప్ గారి మాట. అయితే నాకు తెలుసు సుధీర్ అన్నాడు మంచోడు అని చెప్పని, ఆడి పేరు అనగానే అర్థమైంది. ఈ ప్రదీప్ ఎప్పుడని చూసావా? ఆడి ఫోటో ఉందా నీ దగ్గర? అంటే మనకు కావాల్సింది ఇద్దరు మాట, ఒకటి ఈడు, రెండు ఈడు, మీ ఇద్దరు కొంటదిరా. ఎంతకీ మీ పేర్లేంటో? నా పేరు జంబల్హాట్ రాజా, దాని పేరు జంబల్హాట్. మీ పేరు? నేనా? జజ్జనగర్ జనారేలు, జజ్జనగర్ జనారేలే. సరే ఇదంతా కాదు కానీ, మూడు ఏమైపోతుంది, మేము దండ మార్చుకుంటాం. పెద్దలు లేకుంటే పెళ్లి ఎలా జరుగుతుంది? అది పెద్దలు లేకపోవడం ఏంటి? ఇగో మా నాన్నగారు వయసు ఉంటుంది, ఉన్నాడు ఆయన, ఆశీర్వదిస్తాలే మనిద్దరిని. ఇగో అవన్నీ కాదండి, పైనుంచి దేవతలు దీవించాలా లేదా? పైనుంచి దేవత ఏంటండి, ఎదురుగా ప్రేమగా అంత పెద్ద దేవతను పెట్టుకొని మైండ్ దొబ్బిన బిస్కెట్ లేయడం మాత్రం దొబ్బలేదు. ఇంతకీ వీళ్ళోకే ఈవిడెవరు మరి? ఆవిడెవరండి? వీడియోగ్రాఫర్. ఆవిడ వీడియో తీస్తే మామూలుగా ఉందరు. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది పట్టుకోండి.
ఏం జరుగుతుంది అంటే 5000 అడ్వాన్స్ తీసుకున్నా ఎంతసేపు ఇప్పుడు వచ్చేది? పిచ్చి పిచ్చి నడకలు ఆడుతున్నావా? స్టార్ట్ చేయి, జనాలు అందరు ఉన్నారు అక్కడ. నాకు 5000? నాకు దేనికి ఇచ్చారు మీరు? దేనికి ఇచ్చారంటారా? ఆర్కెస్ట్రా నువ్వే కదా మా పెళ్లికి. నేను ఆర్కెస్ట్రానా? నేను ఆర్కెస్ట్రా అంటే వెంట్రా, ఎరిపప్ప ఆర్కెస్ట్రా కొండరి పప్ప నువ్వే కదా, పాడు పాటలు పాడు. పాడరా పాడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏం పాడుతున్నావు అసలు? బొత్తిగా మేనర్స్ లా సార్. జడ్జి అక్కడ జనార్ గారు ఉండాలి అని చూసారు మీరు? మరి మీరెవరు సార్? భోజనాలు ఎక్కడ సార్? భోజనాలు ఎక్కడ సార్? మేము ఆడపల్లి వాడతారు సార్. ఓ, భోజనాలు అక్కడ ఎక్కడ ఉంటాయండి? అరే రండి అందరూ. పాట పాడరా నువ్వు, వెయిటింగ్ జనాలు అక్కడ. ఏ పాట అండి? ఏదో మంచి పాట పాడు, మా జంటను చూసి పాడు. ఇట్రా చూడు ఎలా ఉన్నావో, కరెక్ట్గా ఉండాలి పాటది. గున్న మామిడి చెట్టు కింద గూళ్ళు రెండు. కొమ్మ మీద అది. సరే సార్, కొమ్మ మీద గూళ్ళు రెండు ఉన్నాయి. సార్ సూపర్. చిలకేమో పచ్చనిది, కాకేమో నల్లనిది. గున్న మామిడి అనుకోండి. ఏంట్రా అది? ఏంటి సార్ ఏడు? ఏ పాట పాడుతున్నాడు సార్? సాంబార్ లో అప్పుడు మరీ మెత్తగా ఉంటుంది, గట్టి కరకరలు ఆడాలి సార్. రామ్మా నీ గురించి వెయిటింగ్. రండి రండి మిస్ మందారం గారు, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఆవిడని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకోవడం ఏంటి? మిస్ మందారం, మా సోమన రూమ్ డెకరేట్ చేయడం వచ్చింది ఈవిడే. ఎలా ప్లాన్ చేశారు డెకరేషన్? ఏంటి ఏమైంది వీడికి? ఆడికి బ్రెయిన్ తొప్పింది, నువ్వు యాక్చువల్ గా యాక్ట్ చేసి అంతే. మందారం గారు ఇక్కడ మాట్లాడుతుంటే ఆడితో మాట్లాడుతుంటే భోజనాలకు వచ్చిన వాడుతుంది. డెకరేషన్ చేయడం రాదు, డబ్బులు మట్టి దెబ్బతారు పక్కరండి. అసలు ఏ బొత్తిగా సెన్స్ ఉండదండి వీళ్ళకి, అసలు ఏం మాట్లాడతారు ఏంటో అర్థం కాదండి వీళ్ళు. సార్ నా పులిహోరలో పల్లి పోయింది సార్, పల్లి పోయింది సార్. మీరు భోజనం చేయడానికే వస్తారా? ఇక్కడ పెళ్లి జరుగుతుంది సార్ ఇక్కడ. మా వాళ్ళంతా దానికే వస్తూ ఉంటారు సార్. ఏంటి పల్లి కోసమా? కాదు సార్, భోజనాల కోసం. భోజనాల కోసం ఇంకో రెండు బస్సులు కోదాడి నుంచి వస్తున్నాయి సార్, మొత్తం మా వాళ్ళే. తినండి, మా ఆస్తి మొత్తం మీరే తినండి. ఇంకా అక్కడెక్కడ ఉంటుందా పల్లి ఎత్తుక్కొని తినండి. ఓకే ఓకే. పల్లి నానా, పల్లి నానా, పల్లి. సరే సరే, ఇగో మేము దండలు మార్చుకుంటాం, మీరు వెళ్ళి డెకరేషన్ రెడీ చేసుకోండి ఓకేనా? అరే సార్, మండపంలో బాంబు, మండపంలో బాంబు, బాంబు. సో జడ్జెస్ చూసారు కదా, ఇదే పరిస్థితి. పోను పని చేద్దాం. ఇక్కడ జరుగుతున్న చూసి పోను పోను కాస్తేనా జ్ఞాపకాలు వచ్చి ఆయన బుర్ర మళ్ళీ తిరిగి వస్తే మనకు అంతకంటే ఇంకేం కావాలి? మరి మొదలెడదామా రౌండ్ నెంబర్ 1? సుధీర్ అండ్ వర్షిని ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? పెళ్లి కూతురు మారిపోయింది. మందారం గారు ఇక్కడ కూర్చున్నారండి, పెళ్లి కూతురు అడుగుచ్చింది. ఇది పెళ్లి చూపులు జరుగుతుంది సార్, అందుకని ఎదురెదురు కూర్చోబెట్టాం. ఓహో, పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కూతురు తల్లే. టీమ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏదో మీరు ఏదో చేయండి, త్వరగా పెళ్లి అయితే చేసుకోవాలి. నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా టీం నుంచి ఇప్పుడు బాబీ వస్తున్నాడు. సుధీర్ అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ బాబీ. కాన్ఫిడెన్స్ థ్రిల్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్. వెల్కమ్ టు మై వరల్డ్. బ్రషింగ్, షవర్ విత్ హాట్ వాటర్, హావింగ్ శాండ్విచ్. ఏంటి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారా? ఐఎమ్ కమింగ్ ఇన్ టు యువర్ వరల్డ్. టాపిక్ అవసరమా? ఏ అది లేకుండా పడలేవా? సారీ గురు. భయ్యా నీకేం కనిపించదు, కానీ ఐశ్వర్య డెల్తా వెళ్తున్నావు. ఏమో సార్ నాకు కనబడదు.
అరే ఎక్కడ ఉందో చూపు, లేనిది పొగడొద్దు, ఉన్నది మాత్రమే పొగడండి. చేతులైతే రెండు ఉన్నాయి, కంటిన్యూ. బుజ్జయ్, ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య వెలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. Attention please, this song dedicated to Gunna Gunna Mamidi Pilla Gunna Mamidi Totadi Kongo Nadumo Suttu Pillo Talisi Povali Okkokkadiki Jeedi Ginjalo అయ్యా ఇటు తిరిగి అటు తిరిగి నువ్వు అస్తమానం ఐశ్వర్య వైపే వెళ్తున్నావు అనమాట. ఈ కాన్సెప్ట్ అలా ఉందో, నీ కాన్సన్ట్రేషన్ అటుందో తెలియట్లేదు. కానీ శేఖర్ మాస్టర్, ఈ అబాక్యుడి పరిస్థితి ఏంటి సార్? ఏమో ప్రదీప్ సార్, నాకేం కనపడట్లేదు. మీకు కూడానా? అంతేలేండి, మధ్యలో ఉన్నారు కదా అటు ఇటు. బున్ని, బున్ని మాస్టర్ ఎక్కడున్నాడు? బుని, బాబు ఇప్పటివరకు అంటే డాన్స్ చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్ ఎక్కడో తగ్గుతున్నాయి అనుకున్నాం. కళ్ళు లేకుండా ఎక్స్ప్రెషన్స్ చేయించావు, చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్లు బాగా ఇన్వాల్వ్ అయ్యావు. మళ్ళీ ఇంకొకరోడు నిన్ను కరెక్ట్ చేయటం, నువ్వు అటు ఇటు వెళ్తుంటే లాగటం చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ డాన్స్ ఉంది. మధ్య మధ్యలో కొన్ని మూమెంట్స్ చేసావు మజాగా, చాలా బాగున్నాయి. కొరియోగ్రాఫ్ చాలా బాగుంది బుని, చాలా అంటే చాలా బాగుంది. బాయ్స్, శ్రీనివాస్ రెడ్డి గారు క్యారెక్టర్ వేసింది ఎవరు? ఈసు సార్. ఈసు బాగా చేసావు అమ్మా. నాకు ఇదేంటి మెయిన్, దీంట్లో ఆ యాటిట్యూడ్ నచ్చింది. అంటే సేమ్ ఎలా చేస్తారు బ్లైండ్ ఇదిగా, సేమ్ అలాగే చేశాడు వీడు. కానీ మధ్య మధ్యలో రెండు మూడు చోట్ల నీ లిరిక్ వచ్చినప్పుడు పాడట్లేదురా, లిరిక్ మర్చిపోయావు, ప్లస్ గ్రూప్ ది పాడుతున్నావు, అదొకటే అనిపించింది. మిగతా చాలా బాగా చేసావు, డాన్స్ బాగా చేసావు, మజా ఉంది, కొరియోగ్రఫీ సూపర్, డాన్స్ అందరు బాగా చేశారు. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమణి గారు, బున్ని మాస్టర్ అండ్ బాబీ, యూజువల్ గా బాబీ స్టేజ్ లో వస్తే ఏదైనా ఒక ఫ్లోర్ మూవ్మెంట్, ఒక చాలా ఎక్కువ ఫ్లోర్ మూమెంట్స్ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం బాబీ ఫ్లోర్ మూమెంట్స్ కాకుండా డాన్స్ చేయడం నేను చూస్తున్నాను అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా చాలా బాగా చేసావు బాబీ. ఫుల్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ ఆ కామిక్ టైమింగ్ తగ్గలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఈవెన్ ఈసు చాలా చాలా బాగుంది. ఐ థరోలీ ఎంజాయ్డ్ ది యాక్ట్, చాలా బాగుంది. మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బాబీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆ క్యారెక్టర్ బ్లైండ్ క్యారెక్టర్ లోనే ఫుల్ గా చేశాడు. అది ఎలా బాబీ, కళ్ళు ఉన్నా లేకపోయినా కరెక్ట్ ఐశ్వర్య దగ్గరే వెళ్తున్నావు, ఎలా కనిపించింది మ్యామ్? మరి కరెక్ట్ గా ఐశ్వర్య ఎక్కడ వెళ్తుందో అక్కడే వెళ్తున్నావు నువ్వు, ఎలా అంటే? సాంగ్ లో రెండు ఉంటాయి మేడం, ఒకటి ఫ్లోర్ మూమెంట్, ఒకటి ఐశ్వర్య. ఎనీవే, బాటమ్ లైన్, సూపర్ పర్ఫార్మెన్స్. ఐ థరోలీ నేను ఎంజాయ్ చేశాను, వెరీ వెల్ డన్.
అని మాస్టర్ బన్నీ బాబీ అండ్ డాన్సర్స్ చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. స్టార్ట్ చేసే ముందు ద ఫస్ట్ ద డైలాగ్ కాన్ఫిడెన్స్ గెయిన్స్ ఇంప్రూవ్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ మనసులో పెట్టుకుని యూ జస్ట్ క్యారీ ఆన్ అండ్ కీప్ రాకింగ్ గైస్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ. సూపర్. అండ్ ఐశ్వర్య గారు మీకు ఎలా అనిపించింది? మీ హావభావాలు వ్యక్తపరచవలసిందిగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రదీప్, ఇవన్నీ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇక్కడ. ఎవరు సుధీర్ చూస్తున్నా? అమాయకురాలా, ఆయన కాన్సెప్ట్ ఏది? లీడర్ ఏమో మీ మీద అటాక్ చేశాడు, కంటెస్టెంట్ ఏమో మీ కంటెస్టెంట్ మీద అటాక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇప్పుడు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వాళ్ళకి పోటీగా ఇంతకు ముందు సపోర్టింగ్ గా వచ్చింది, ఇప్పుడు పోటీ ఇవ్వడానికి వస్తుంది మా ఐశ్వర్య. రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. సాధారణంగా ఈ పాట వింటే ఎవడైనా భయపడతాడు, వీళ్ళు చేస్తే చాలా ఆనందంగా ఉంది. ఏంటో చూడడానికి శిగ మాస్టర్ ఐశ్వర్య ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు వరకు నేను చూసిన ఐశ్వర్య వేరు, ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చేసిన ఐశ్వర్య వేరు. సునీల్ కొరియోగ్రఫీ డిజైన్ చేసావు చూడు, డిజైన్ చేసే విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ మిస్. అంటే ఈ సాంగ్ తీసుకొని అలా చేయటం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ మిస్. థ్యాంక్ యూ సో మచ్. డాన్సర్స్ సపోర్ట్ చేసింది ఎక్కడ? ఇందులో బ్యూటీ ఏంటంటే అందరు హెయిర్ స్టైల్ ఒకేలాగా చేశాను. అందులో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? ఊగడెత్తు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అంటున్నాడు ఆయన. చూస్తాను కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉన్నాయో, వాళ్ళు డాన్స్ చేసింది కూడా అంత అందంగా ఉంది. ఐశ్వర్య ఫైనల్లో చేసే పర్ఫార్మెన్స్ లా ఉందా మనం చేసింది? మెయిన్ చెప్పాల్సిన డాన్సర్స్ బాగా చేశారు. ఐశ్వర్య అయితే మొత్తం తినేసింది, కళ్ళు ఎట్టి వెళ్ళని ఇట్లా యాటిట్యూడ్. అంటే మేము చెప్పేవాళ్ళం యాటిట్యూడ్ అక్సాకన్ అక్సాకన్ అని. చాలా బాగా చేసావు ఐశ్వర్య, కళ్ళు ఎట్టి వెళ్ళా.
If you don't mind, Master, రోని అని అసిస్టెంట్ చేశారు. రోని ఇప్పటి వరకు ఓన్లీ కంటెస్టెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, ఇప్పుడు వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రదీప్, హిందీలో హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆప్ లోగ్ డాన్స్ హై హై పూరా హెయిర్ స్టైల్ హై హై. ఓకే ప్రియమణి గారు, నేను కమెంట్స్ చెప్పే ముందు బాబీ డాన్స్ ఎలా ఉంది? బాబీ బాగుంది, నిజంగా చెప్పు. నిజంగా బాగుందా? ఆహా కాదు, డాన్స్ గురించి అడుగుతున్నారు, డాన్స్ గురించి అడుగుతున్నారు. ఆడ ఐశ్వర్య ఎలా ఉందంటే బాగుంది అంటాడేమో. ఓకే ఐశ్వర్య అండ్ టీమ్, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఈ ఐశ్వర్య ముందు వేవోషి ఫుల్ సాంగ్ లో ఇచ్చిన యాటిట్యూడ్, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే పేస్ లో మీరు అందరూ చేశారు, ఒకే యాటిట్యూడ్ ఒకే స్టైల్లో మీరు చేశారు, అండ్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అని మాస్టర్, వావ్ చాలా బాగా చేశారు డాన్సర్స్. ఇందులో యునో చాలా ఎలిమెంట్స్ ఉంది, క్రంపింగ్, వాకింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాకింగ్ లో ఒక్క స్టెప్ కూడా మిస్ అయితే దెన్ అది అంత క్లమ్జీ అయిపోతుంది. సో ఆల్ ద గర్ల్స్ బహుత్ అచ్చా కియా, లవ్డ్ ఇట్, లవ్డ్ ఇట్ మీన్స్ లవ్డ్ ఇట్. ఐశ్వర్య టూ గుడియా, దిస్ ఇస్ లైక్ యాటిట్యూడ్ మ్యాన్ క్రంపింగ్ కి యూ నీడ్ టు హ్యావ్ ఫోర్స్ అండ్ యూ గర్ల్స్ ఆర్ జస్ట్. Thank you everybody, thank you so much. ఓకే సో మందరం గారు కనపట్లేదు, ఆవిడ పూలు అయిపోయినాడు, కొండంగా వెళ్ళారు. ఓటింగ్ కి మీరు ఒక్కళ్ళే వస్తారా? ఏంటి పెళ్లి ఓట్లు కూడా ఉన్నాయా? ఓకే వద్దాం. అంటే పెళ్లి జరగాల వద్దా అనే దాని మీద ఓటింగ్ చేస్తున్నారు. సో దాని గురించి మీ కంటెస్టెంట్ తో అండ్ అలాగే మీ కంటెస్టెంట్ తో ప్లీజ్ శేఖర్ మాస్టర్ మీ ఓట్. బాబీకి నచ్చిన ఐశ్వర్యకి. ప్రియమణి గారు మీ ఓట్. ఐశ్వర్య. అని మాస్టర్. ఐశ్వర్య. థ్యాంక్ యూ మ్యామ్. గున్న మామిడి D10 ని ఒక్క క్షణం అలా తొంగి చూడడానికి ఇద్దరు ఇక్కడికి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శిరీష్ అండ్ సిరవి. ఫైనల్ గా డి షోలో నా డెబ్యూ జరిగింది. అంటే ఈ మధ్యన యాంకరింగ్ సైడ్ కూడా వచ్చారు కదా మీరు? అవును అవును. అందుకే మైక్ రాగానే లాక్కొని ఆ డీకి నన్ను ఆహ్వానించినందుకని మొదలెట్టేశారు. బై మిస్టేక్ స్పాన్సర్డ్ బై కో స్పాన్సర్డ్ బై వచ్చేసి సార్, మాకు వదిలేండి సార్. మీ ఇద్దరు రావడం మాకు కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ స్టేజ్ మీద చెప్పేసిన ప్రతి ఒక్కళ్ళు స్టెప్స్ అలా ఎక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. శేఖర్ మాస్టర్ ఇదే స్టేజ్ మీద పర్ఫార్మ్ చేశారు అండ్ నౌ ఇస్ అ జడ్జ్. సార్ మొన్న మీకు ఒక చిన్న ఇన్సిడెంట్, చిరంజీవి గారు మా ఇంటికి వచ్చినప్పుడు సార్ స్వింగ్ జర పాట చూస్తున్నాం, చూస్తూ కొరియోగ్రఫీ అద్దరిపోయింది ఎవరు అని అడిగారు మాట. అడితే మన శేఖర్ మాస్టర్ అంటే శేఖర్ కదా, ఐ నో బా ఇప్పుడు ఇండస్ట్రీలో నంబర్ వన్ శేఖర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అని చిరంజీవి గారు మాట్లాడి. అండ్ ఒక క్షణం అందరికీ నచ్చుతోంది, అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. సో అలా ఒక క్షణం మా సెట్ లో ఇలా తొంగి చూశారు మీరు. Yes. And we are happy. Thank you. సర్వి గారు. Yes. Welcome, welcome. Thank you. I was eagerly waiting for that Shanam to come on this show. The show, it's my debut too. Big fan of all our judges here. Wonderful. And మా ఆనవాయితీ ప్రకారం డీకి వచ్చిన వాళ్ళు ఒక పోజ్ ఇస్తారనమాట, జోడీ పోజ్. సార్ పోజ్ అంటే కెమెరామెన్ నొక్కే అందరూ ఆగాలి సార్ బటను. సార్ ఆల్ కెమెరామెన్స్ రెడీ అమ్మా. సార్ అయిపోయి చాలాసేపు అయింది సార్, ఫోటో కాదు వీడియో సార్, టిక్కర్ వెళ్ళిపోద్ది. Okay, let's start round number 2. So first round winners Rashmi and Hemant. Tejasvi ni vastundi perform cheyadaniki. Hemant and Rashmi team nunchi let's welcome Tejasvi.
ఏసీలు ఫ్యాన్లు అన్ని ఆన్ చేసి పెట్టండి భయ్య. శేఖర్ మాస్టర్, వాట్ అన్ యాటిట్యూడ్, వాట్ అన్ ఎక్స్ప్రెషన్స్, ఫ్యాబులస్ డాన్సర్ అమ్మా. ఇట్లాంటి హీరోయిన్లు దొరికితే ప్రతి సాంగ్ హిట్టే. ఎంతమందికి విజిల్ వచ్చి అందరు విజిల్ అయ్యండి. ఎక్స్ప్రెషన్స్ ఒక మూమెంట్ చేసింది, హిప్ మూమెంట్ అబ్బా బా బా బా. కొరియోగ్రాఫ్ రెడీ, చాలా సెన్షువస్ గా చేసావు, చాలా అందంగా ఉంది చూస్తానికి. బాయ్స్ ఆ ఇద్దరు గర్ల్స్ బాయ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. బాయ్స్ ని కూడా ఎక్కడ డాన్స్ ఎలా వాడాలో అలాగే వాడారు, అంటే కొరియోగ్రఫీ మెయిన్ కనబడుతుంది. కొరియోగ్రఫీని డామినేట్ చేసింది తేజస్విని ఎక్స్ప్రెషన్స్. సూపర్ తేజస్విని, సూపర్ సూపర్, గుడ్ షో. ఇప్పుడు వరకు చూసిన తేజస్విని ఇస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ పర్ఫార్మెన్స్. యూజువల్ గా అంటారు కదా, యు సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ అని. యు లిటరలీ సెట్ ద టెంపరేచర్స్ రైజింగ్ ఇక్కడ. అందరిది, ఆల్ ఆఫ్ అస్ ఆర్ లైక్ మై గాడ్ తేజస్విని, వాట్ ఎ పర్ఫార్మెన్స్. మాస్టర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్ అందరూ. ఇన్ఫాక్ట్ ఈవెన్ ద టూ గర్ల్స్ ఆల్సో చాలా బాగా చేశారు. వెరీ నైస్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ నైస్. సాయి తేజ చాలా బాగుంది, అండ్ తేజస్విని వావ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ద యాటిట్యూడ్ యు మెయింటైన్ ఇట్స్ లైక్ ఆసమ్ మ్యాన్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. హాయ్, అంటే సార్ సినిమాలో మనం చూసిందే డాన్స్ అనుకుంటున్నాను, ఇక్కడ అసలు నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు. ఏంటి సార్ ఇది? చేయట్లేదు సార్, నాకు అసలు స్వింగ్ సార్ అదేం ఆడట్లేదు దీని ముందు. ఇప్పుడు అమ్మాయి తెరగదీసింది తేజస్వి, ఐ థింక్ యూ రియలీ రాక్ ద స్టేజ్ లైక్ ది ఆల్ సెట్. ఇంకా ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నేనేమి యాడ్ చేయలేకపోతున్నాను. సాయి, ఐ థింక్ యూ రాక్ డిట్, ఐ వాస్ రియలీ స్పెల్ బౌండ్. Surbhi garu, I extremely enjoyed your performance. She was extremely energetic, she was all focused and she took all the attention out there. All the best to you. Good luck guys, thank you. సో శిరీష్ గారు, డీకి ఎవరు వచ్చినా అంటే లాస్ట్ సీజన్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ లవ్ స్టోరీస్ చెప్పేవాళ్ళు, మీ 10th గర్ల్ ఫ్రెండ్ గురించి మాకు చెప్పాల్సి. 10th స్టాండర్డ్ లో గర్ల్ ఫ్రెండ్, 10th గర్ల్ ఫ్రెండ్ ఏది కావాలి? మీ కంఫర్ట్ సార్.
టెన్త్ స్టాండర్డ్ కాదు కానీ 10 ఇయర్స్ అప్పుడు గర్ల్ ఫ్రెండ్ గుర్తుంది. వావ్. అప్పుడు కలిసి ఒకే బెంచ్ లో కూర్చుంటే అదే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. చెన్నైలో చదువుకుంటున్నేవాడిని, అమ్మాయి పేరు చెప్తే గుర్తుపట్టేస్తారు, ఎస్ అనుకుందాం అమ్మాయి పేరు కూడా. షీ వాజ్ ఆల్సో తెలుగు, అంటే స్కూల్లో తెలుగు ఎక్కువ ఉండేవారు కాదు, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. సో అమ్మాయితో తెలుగులో మాట్లాడితే అది ఒక చిన్న ఎక్సైట్మెంట్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళావు అనమాట. తెలుగు అని చెప్పి ఏమో బాబు బాగున్నావు ఏమైనా ఫోన్ చేసేవా దా అమ్మాయి అని చెప్పి వాళ్ళు ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకున్నారు. సో నా మైండ్ లో ఇంకా అప్పుడు నేనే ఇమాజిన్ చేసుకున్నమాట, ఓహో పెళ్లి చేసుకుంటాం తెలుగు వాళ్ళం, సో ఇది అది. సో అదే నా 10 ఇయర్స్ అప్పుడు లవ్ స్టోరీ. వండర్ఫుల్ సార్, చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు. సుధీర్ అండ్ వర్షిణి, ఏంటి పరిస్థితి? నేను 5th క్లాస్ వెళ్ళిపోయాను, అది 5th క్లాస్ లవ్ స్టోరీ. నీ 5th క్లాస్ ఉండదు, ఎల్కేజీ నిండి ఉంటుంది ఇది. హలో సార్, ఎల్కేజీలో నన్ను ప్రేమించేవారు, 5th క్లాస్ లో నేను ప్రేమించడం మొదలు పెట్టా. ఏంటి నీ స్టోరీ ఏంటి? సేమ్ అలాగే, మీ పేరు శిరీష్, అమ్మాయి పేరు ఎస్ తో స్టార్ట్ అయ్యేది. నేను అలాగే, నా పేరు సుధీర్, అమ్మాయి పేరు కూడా ఎస్ తో స్టార్ట్ అయ్యేది. అలాగే ఈ పాటికి అమ్మాయి పెళ్లి అయిపోయి ఉంటది, నాకు తెలియదు. అంటే అమ్మాయి వెళ్ళిపోయింది కానీ పచ్చిపొట్ట వేయించుకున్నాడు, చెప్పి. అది సుడిగాల్ సుధీర్ లేండి, అది వేరు. అది సుడిగాల్ సుధీర్ అవ్వక ముందు వేయించుకున్నది కదా, ఇది జబర్దస్త్ కంటే ముందు నుంచి ఉంది. లేదు అలా వేయించుకుని ఎస్తో ఏ అమ్మాయి తగిలకుండా చూడాలి, మన టేస్ట్ కలిసిపోతున్నాయి. వాడేవాళ్ళగా ఇలాగే వాడే. అవును, ఇప్పుడు రష్మి లవ్ స్టోరీ చెప్పుద్దా? తప్పకుండా, ఆఫ్ కోర్స్, ఇది రూల్ ఇది. ఒక రోజు నేను నా ఫ్రెండ్ స్టార్ బక్స్ లో ఉన్నాము. 1930s లో స్టార్ బక్స్ ఉందా? ఆ ఉంది. ఓ, నీకు తెలీదు? నేను మొన్నే కదా పుట్టా, 2017 నాకేం తెలిసిద్దిలే కానీ. సార్ మీరు లవ్ స్టోరీస్ అడుగుతున్నారు, అసలు వ్యక్తిని అడగటం మానేశారు. నిన్న శేఖర్ మాస్టర్ వెళ్ళైపోయిన వాళ్ళు లవ్ స్టోరీలు ఎందుకు అడుగుతాం? మీకు అర్థం కావట్లేదు సార్, బుధవారం రాత్రి 9:00 to 11:00 ఈజ్ బ్యాచులర్ బ్యాచులర్. గులాబ్ పువ్వు గులాబ్ పువ్వు చాలా మంది దగ్గర మారినాయి సార్, మేమంతా చేతితో ఇచ్చుకున్నాం, వీళ్ళైతే మరి ఐడల్. హలో మాస్టర్, జోలికి వెళ్ళకండి మీరు. సీ గుమ్మడికి వెళ్తాం ఎవడంటే. రౌండ్ నెంబర్ 2 లో సుధీర్ అండ్ వర్షిణి టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు చెప్పండి. వర్షిణి స్టోరీకి ఒక ఎపిసోడ్ పెట్టాలి. మాస్టర్ నేను చాలా చిన్న పిల్ల మాస్టర్. అరే నాగరాజు, ఏంటి మాస్టర్ ప్రతిసారి ఇలాగా? ఎందుకు ఎవరు వస్తున్నారు చెప్పు. పవన్, లెట్స్ వెల్కమ్ పవన్. Thank you. Oh, Brahma Devudu.
ఇంత అందం ఇచ్చావు నాకు. నన్నయ్య తిక్కన పడిచి వచ్చిన వడించలేరు నా గ్లామర్నే. అంజలి నిజోడికి షకీర నడుముకి ఇది బాగుంటుందా what you say. నేను గాని నవ్వితే ఫోన్ రరే. ముందుగా శిరీష్ గారు, మా పావని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పావని అఫ్ కోర్స్ డాన్సింగ్ ఎర్రదీసింది, బట్ నేను స్పెసిఫిక్ గా నోటీస్ చేసింది ఏంటంటే షీస్ అ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. మామూలుగా తెలుగు సినిమాలో వేసే మిగతా రెగ్యులర్ ఫోక్ అండ్ మాస్ స్టెప్స్ వేరు, బట్ దాన్ని అడాప్ట్ చేసుకుని ఆ హ్యాట్ వర్క్ ఇది అది ఐ లైక్ ది డీటెయిలింగ్. ఐ థాట్ షీ వాస్ వెరీ గుడ్. సుర్భి గారు, ఐ ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్, సో రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యు. మీ ఇద్దరికి చెప్పాల్సిన విషయం, it is not pavani, it is pavan. It's a boy. Pavan adi. Yeah. Ma. Shigamasta. No words. I'll do this. ఒకే దెబ్బకి పూజా హెగ్డేని బన్నీని ఇద్దరిని కవర్ చేసింది. అంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను, అక్కడ ఉన్న నలుగురు అమ్మాయిలు అని అన్నాను కదా, వాళ్ళతో పాటు ఏ మాత్రం తగ్గకుండా అబ్బాయి అయ్యుండి అంత బాగా చేస్తున్న పవన్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్. చూసావు నిజంగా అబ్బాయి అని ఏ మాత్రం ఇది కూడా రాలేదు శిరీష్ గారికి, సురభికి అంత బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. శ్రీకాంత్, నువ్వు చాలా బాగా తయారు చేస్తున్నావు పవన్ ని. ఒక అబ్బాయి అయ్యి ఉండి జనాలే నమ్మలేకుండా ఉన్నారు అనేటట్టు చేసి అంటే ఎక్స్ట్రాడినరీగా. నిజం, నువ్వు చేస్తున్నప్పుడు యానీ కూడా అంటుంది నేను కొన్ని సెకండ్స్ అమ్మాయి అనుకున్న తర్వాత గుర్తొచ్చింది, అంత ముందు వచ్చింది కదా, తెలియని వాళ్ళకైతే అమ్మాయి అనుకుంటారు. నిజంగా శ్రీకాంత్ పవన్ కాంబినేషన్ చాలా బాగుంది. శ్రీకాంత్ ఎంత బాగా కొరియోగ్రఫీ చేస్తున్నాడో, పవన్ అంత న్యాయం చేస్తున్నాడు దానికి. శుభం. పవన్ మ్యామ్, నిజంగా ఈ డాన్స్ చూసిన తర్వాత ఫీమేల్స్ దట్ ఇస్ హీరోయిన్స్ గా మేమందరికి పెద్ద కాంపిటీషన్ అంటే పవనే. గర్ల్స్ అందరికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెఫినెట్ గా వస్తుంది పవన్. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఎక్స్ప్రెషన్స్ గానీ మీ యాటిట్యూడ్ గానీ ఇట్ ఇస్ సో పర్ఫెక్ట్. మాస్టర్ చెప్పినట్టు చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది, అస్సలు అమ్మాయా అబ్బాయా, బికాస్ అబ్బాయి లాగా వచ్చేటప్పుడు ఫుల్ పక్క బాయ్ మీరు డాన్స్ చేస్తున్నారు, అమ్మాయి లాగా వచ్చేటప్పుడు అమ్మాయి లాగానే మీరు డాన్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ పవన్ అని చెప్పొచ్చు, అండ్ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ పవన్. రియలీ మైండ్ బ్లోయింగ్. హాయ్ శ్రీకాంత్, హాయ్ పవన్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో నేను మర్చిపోయినా నువ్వు అబ్బాయి అని. ఇంత బాగా ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తావు బాబు, నువ్వు డాన్స్ చేసుకుంటా సడన్ గా అలా ఇస్తూ ఈ సాఫ్ట్ గా. శ్రీకాంత్, రియలీ యూర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అండ్ పవన్, యూ గైజ్ ఓ మై గాడ్, నీ ఎక్స్ప్రెషన్ తో ఫిదా ఫిదా. టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. So voting time, team leaders along with your contestants on stage please. So వచ్చిన గెస్ట్లు అయితే సూపర్ గా ఎంజాయ్ చేశారు, ఇక ఇప్పుడు ఎగ్జామ్ టైం, వాళ్ళకి ఎవరికి ఓట్లు వేస్తారు, 3 ఓట్స్ ఉన్నాయి. శిగ మాస్టర్, మీ ఓట్. ఐ ఓట్ ఫర్ తేజస్విని. యానీ మాస్టర్, మీ ఓట్. తేజస్విని. ప్రీమణి గారు, మీ ఓట్. ఐల్ గో ఫర్ పవన్. గున్నా గున్నా మామిడి పిల్ల పిల్ల మామిడి.
సెకండ్ రౌండ్ విన్ అయ్యారు రష్మి అండ్ హేమంత్. లూజింగ్ టీమ్ సుధీర్ అండ్ వర్షిణికి. ఏంటి సురభి గారిని స్టేజ్ మీదకి పిలవాలా? రష్మి ఆవిడ తెలుగు నేర్పిస్తుందా? రష్మియా వర్షిణి నేర్పిస్తుందా తెలుగు? నాకు తెలిసి సుధీర్ నేర్పిస్తే బెటర్. Hi. Hi, what's good? Very beautiful today. I wasn't beautiful yesterday. Every day. You're the colorful chilaka, you know. Thank you. He's the Telugu teacher. I thought you were my teacher. You were going to teach me, na? Of course. Of course. ఫస్ట్ లైన్ ఇక్కడికి రావడం, ఇక్కడికి రావడం నాకు ఆనందంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. నా పక్కన అబ్బాయి, నా పక్కన అబ్బాయి అంటే నాకు పిచ్చి, అంటే నాకు పిచ్చి. ప్రదీప్ నెక్స్ట్ సెంటెన్స్. నేను మీరు ఒప్పుకుంటే, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. It's like dance show. That steps, no? I also want to learn. Adi, that. Are you sure? You said that? Of course. Ask them. That's what he said. మీరు ఒప్పుకుంటే, మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకున్నాను. Surabhi, you know what he said? Of course you know. If you people agree, meerandaru oppukunte nenu, that is you, tanni pelli cheskunta, you want to marry him. I knew he said something like that. No, he is jealous. సార్ మీరేంటి తెలుగు నేర్పిస్తారు, ఏం మాట్లాడలేదు మీరు. తెలుగు ఇలా కూడా నేర్పారని షాక్ అయ్యి ఆ షాక్ లో ఆగిపోయాను. హి ఇస్ మై గురు. దిస్ ఇస్ వాట్ యు లెర్న్ ఇన్ కాట్మండు యూనివర్సిటీ. yes 14 ఇయర్స్ డిగ్రీ. 14 ఇయర్స్? yeah he is my senior. he is nice batsman. He has one unique style. You have to learn from him. What's that? That specs like this he won't put. Huh. He have problem with hand. He'll stretch and put. You want to see? Yeah, yeah, I want to. Wonderful. Music. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, సురభి కూడా అలా వేసుకోవాలని నా కోరిక. నా కోరిక కూడా. శిరీష్ గారు కూడా చేస్తే. చిరంజీవి గారి పక్కన చేయలేపాము, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరి పక్కన చేయలేపాము, మీ పక్కన చేస్తుంటే నాకు నిజంగా ఐ గెట్ గూస్ బంప్స్. థ్యాంక్ యూ. అండ్ ఈయనకి ఎలా అయితే స్టెప్ ఏదో చూపించారో, మా దగ్గర ఇంకో స్పెషలిస్ట్ ఉన్నారు సార్, అక్కడ ఒక స్టెప్ ఉంటుంది. అవునా రష్మి గారు? రెండు సిగ్నేచర్ మూమెంట్లు నేర్చేసుకున్నారు. ఆవిడకు తెలుగు పద్యం ట్వింకిల్ ట్వింకిల్ ఇస్తారు, తెలుగులో నేర్పించు. ట్వింకిల్ ట్వింకిల్ తెలుగులో నేర్పి. మెరిసే మెరిసే ఓ చిన్న తార, మెరిసే మెరిసే ఓ చిన్న తార, సుధీర్ చాలా బాగుంటాడు, సుధీర్ చాలా బాగుంటాను. యు నో దాట్ ఇట్స్ మీ. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. స్వాగ్ అండ్ ది స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఇంత పెద్ద ఫ్యాన్ కదా, నా కోసం ఒక్క డైలాగ్ చెప్పే చిరంజీవి గారు ఏదైనా. సింహాసనంలో కూర్చునే అధికారం అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఆయన నచ్చిన డైలాగ్ నాది కూడా ఒకటి ఉంది. రేయ్ పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది.
మీరు వెళ్లే ముందు ఒక క్షణం గురించి ఇంకొంచెం విషయాలు మేము తెలుసుకోవాలి. పారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ మీద సినిమా తీసాం. ఒకేలాంటి ఇన్సిడెంట్ ఒక లైఫ్ లో జరిగినట్టు మన లైఫ్ లో కూడా జరుగుతుంటది. దాన్ని బట్టి మా లైఫ్ లో ఏం జరగబోతుందో మేము తెలుసుకుంటాం. ఖచ్చితంగా మీరు అందరు చూస్తారని, మిమ్మల్ని అందరినీ కంపల్సరీగా ఎంటర్టైన్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. ఫిల్మ్ ఒక క్షణం నాకు చాలా స్పెషల్. The tagline says love versus destiny, so for that you have to watch the film. Thank you. Thank you guys, thank you so much. Okay, so let's begin round number 3. సుధీర్ అండ్ వర్షిణి, మీరు 2 rounds ఓడిపోయారు ఇప్పటి వరకు. అండ్ 3rd round కూడా ఓడిపోతే మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. మీకు రూల్స్ తెలుసు. రష్మి అండ్ హేమంత్, సో 3rd round మీరు స్టార్ట్ చేస్తారా? ఈసారి కూడా మేమే వస్తాం. ఓకే, ఎవరిని పంపిస్తున్నారు? సూరజ్. సో రష్మి అండ్ హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ సూరజ్. సంక్రాంతి పండక్కి 2 కోళ్లు కొట్టుకున్నట్టు భలే ఉన్నారు ఇద్దరు. శేఖర్ మాస్టర్, యుద్ధం గెలవడానికి ఇద్దరు సైనికులు యుద్ధం కోసం ఎలా పోరాడతారు? అలా పోరాడు. అంతకుముందు ఒకసారి ఇద్దరు చేశారు, చేసినప్పుడు నాకు ఏదో చిన్న చిన్న టైమింగ్ ఎక్కడో అనిపించింది. ఇప్పుడు మాత్రం ఎత్తుకుదా ఉన్నా, ఎక్కడా తప్పులేదు, ఫ్లాలెస్. వెరీ గుడ్ కొరియోగ్రాఫర్ ప్రశాంత్. మాస్టర్ నీకు ప్రతిసారి ఓ మాట చెప్తా, ప్రశాంత్ చాలా బాగుంది ప్రశాంత్ కానీ అని అంటాను, కానీ దీంట్లో కానీ లేదు, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏదైనా మనం ఒక సాంగ్ మూవీ చూస్తున్నా, అరే తొందరగా అయిపోయిందంటే ఇంకా చూడాలంటది కదా, అలా వీళ్ళిద్దరు చేసింది అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది, ఇంకా చూడాలని అంటే అంత బాగుంది పిక్చర్. సూపర్ డూపర్ హిట్ సూరజ్ అండ్ ఆకాష్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు.
ఏ సూరజ్ ఆర్ ఆకాష్ మాస్టర్ చెప్పినట్టు ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సూరజ్ ఎప్పుడు స్టేజ్ కి వస్తే విల్ ఆల్వేస్ సే సూరజ్ కి కొంచెం ఎక్స్ప్రెషన్ కొంచెం ఇది తగ్గింది, ఇదైంది, ఇదైంది, బట్ ఆఫ్టర్ ఆకాష్ ఇక్కడ వచ్చిన తర్వాత విఆర్ సీయింగ్ అ డిఫరెంట్ సూరజ్. ఎనర్జీ త్రూ అవుట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రిసైజ్, ఇద్దరు యు నో అప్ అండ్ డౌన్ ఎక్కడ ఐ కుడెంట్ స్పాట్, ఇట్ వాస్ ఒక మిర్రర్ ముందు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డాన్సింగ్, అలా ఉంది. ఇట్ వాస్ ప్రిసైజ్ పర్ఫెక్షన్, యువర్ హైట్ లెంగ్త్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, సో సూపర్బ్. Hi Suraj, hi Akash, hi Prashant. My question is for Suraj and Akash. Who's the hero of this song? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే ఏంటి అంటే మీ పర్ఫార్మెన్స్ కూడా అలానే ధూమ్ తడాకా ఉండే. ఫ్లై కూడా చేస్తే అది టైమింగ్స్ లో ఫ్లై చేసుకుంటా కిక్, ఆ కిక్ చేసుకుంటా 2-3 కిక్ చేసి మళ్ళీ ల్యాండ్ అయ్యి మళ్ళీ దాడ స్టార్ట్. ఆసమ్ గైస్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. సో క్రూషియల్ టైం, థర్డ్ రౌండ్ కంపల్సరీగా గెలవాల్సిన సమయం. సో సుధీర్ అండ్ వర్షిణి, మీ బ్రహ్మాస్త్రం వాడాల్సిన టైం, ఎవరిని పంపిస్తున్నారు? సో ఫైనల్ రౌండ్ గెలవడానికి గట్టి పోటీ ఇవ్వడానికి మా సైడ్ నుంచి దర్శిని వస్తుంది. సుధీర్ అండ్ వర్షిణి టీం నుంచి లెట్స్ వెల్కమ్ దర్శిని. పట్టాభిషేకం జరిగే రోజు కోసం ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈలోగా 26 సంవత్సరాలకొక్కసారి వచ్చే రాక్షస దహన పండగ వచ్చింది. రాజ్యం సుభిక్షంగా ఉండాలని సాక్షాత్ ఇంటి కోడలే అగ్నిప్రస్థం నడవటం అనవాయితీ. రాజధానికి 30 క్రోసులు దూరంలో దండకారణ్యం మధ్యలో ఉన్న మహేశ్వరుడి దగ్గరికి నెత్తిన నిప్పుల కుండతో కాళీనడకన వెళ్లి అక్కడ కరువు రాక్షసుడికి నిప్పు పెట్టాలి. పని పూర్తయ్యే వరకు అడుగు ఆగకూడదు. మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటాన. మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు, ఇదే నా మాట. నా మాటే శాసనం. ఈ రాజమాత శివగామిదేవి నిర్ణయం శిలాశాసనం. తన మాటే శాసనమంట, తన మాటే ఏదో అంట, తను చెప్పిందే చెయ్యాలంట. ఎవరైనా తన పేరే శివగామంట, తన తీరే వేరంట, తన పేరే చెబితే ఎవరైనా హడలే హడలంట. కాలకేయ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగి చిందా ఖండించే ఖడ్గం, దూసిందా ఛేదించే బాణం, చదరంగి ఆధుర సంకల్పం తానే సేనై తోచే. సూపర్ దర్శన్.
ఏ సాంగ్ చేసినా 100% న్యాయం చేస్తాను. ఇంకా ఇప్పటికి షాక్ ఏంటంటే ఇక్కడ నుంచి పైకి ఎలా వెళ్ళి టక్ పని కూర్చునో అర్థం కాలే నాకు. చాలా 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 బాగుంది. శశి స్కూల్ అంటే నువ్వు ఎప్పుడైనా చేసినప్పుడు సినిమా మొత్తం క్లియర్ గా చూపిస్తావు శశి, అదే నాకు బాగా ఇష్టం. ఇంకో చూడండి ఆ కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉన్నాయి. కాలకయ్య అన్నప్పుడు పైకి లేచాడు, ఇంకా ఆడ అక్కడి నుంచి వస్తాడే అనుకుంటా. ఇటు నుంచి ఒకటి వస్తాడు, ఇటు నుంచి ఒకటి, వీళ్ళు ఎక్కడ దాసో తెలియట్లేదు. ఇది ఎలా ఉంటుంటే కట్టప్పడాడు మధ్యలో జిమ్మని లేచి వచ్చాడు. ఏడాడు కట్టప్ప చెప్పినట్టు దర్శిని హ్యాట్స్ ఆఫ్ దర్శిని. దర్శిని మాత్రం వన్ ఆఫ్ ది వర్సటైల్ డాన్సర్స్ ఈ ఫ్లోర్ లో. ఏదైనా సాంగ్ ఇస్తే ఎనీథింగ్, యూ కెన్ డూ ఎనీథింగ్ దర్శిని, అండ్ దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ యూ. పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్, ఐ లవ్ ద పర్ఫార్మెన్స్, వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. అని మాస్టర్ హాయ్ ఎవ్రీవన్, చాలా చాలా బాగా చేశారు. దర్శిని మీకు పెద్ద ఫ్యాన్ నేను. మ్యామ్ ఐ వాంట్ టు కాల్ అసిస్టెంట్ ఆల్సో రాహుల్. అందరు చాలా బాగా చేశారు. స్టార్టింగ్ లో బ్లూ డ్రెస్ ఉన్న వాళ్ళ కోఆర్డినేషన్ మిస్ అయింది లైట్ గా, బికాస్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో కాన్సెప్ట్ చాలా బాగుంది విత్ ద ఫైర్ అండ్ ఆల్, చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా తెలియాల్సిన టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్. మై ఓట్ గోస్ టు సూరజ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రేమని గారు మీ ఓట్. నా ఓట్ సూరజ్. థ్యాంక్ యూ ప్రేమని గారు. అని మాస్టర్ సూరజ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సూరజ్, థ్యాంక్ యూ సుధీర్ అండ్ వర్షిణి. చిన్న చిన్న మిస్టేకులతోనో మరి ఎలానో 3 రౌండ్లు మిస్ అయ్యాం. సో మీ టీం నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి. అందరూ బెస్ట్, ఎవరిని ఎలిమినేట్ చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్. కాంపిటీషన్ కాబట్టి ఐ హావ్ టు ఎలిమినేట్ సమ్ వన్. సో ఒకసారి ఐ వాంట్ పండు అండ్ పవన్ బోత్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్. ఎలిమినేషన్ చాలా కష్టమైన సిచ్యువేషన్ డి మొత్తంలోనే. అన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్న బాధ కలిగే మూమెంట్ ఏంటంటే ఎలిమినేషన్ వస్తేనే ఏదో ఒక తెలియని బాధ. ఇప్పటిదాకా ట్రావెల్ చేసాం అందరం కలిపి, అందరూ బాగా పర్ఫామ్ చేసి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. పండు కొరియోగ్రఫర్గా ఉండి కంటెస్టెంట్కి బాగోపోయినా సరే తనే కంటెస్టెంట్ కొరియోగ్రఫర్ అయ్యుండి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పవన్ గురించి అసలు చెప్పక్కర్లా, అసలు ఎలా వచ్చాడు ఎలా ఎంత దాకా వెళ్ళాడు అనేది ఆ గ్రోత్ మనందరికీ తెలుసు. కానీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 20-25 ఎపిసోడ్స్ అయిపోయినాయి మనకి. సో మాకు అనిపించింది ఏంటి అంటే బాగా పర్ఫార్మెన్స్ అయ్యి గ్రోత్ ఉండి చేయడం కన్నా ఇప్పుడు ఉండి ఆల్రెడీ ప్రొఫెషనల్గా డాన్సర్, అంటే లైక్ పండు ఈజ్ అ ప్రొఫెషనల్ డాన్సర్ కొరియోగ్రఫర్, హీ కెన్ కొరియోగ్రఫ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ కెన్ కమ్ అండ్ కంపీట్. పవన్ ఏంటంటే స్టార్టింగ్ స్టెప్ 1 నుంచి ఇవాళ సూపర్. ఇక్కడ ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరూ కూడా చేయనంత బాగా చేయగలిగేది ఓన్లీ పవన్ ఒక్కడే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలోని. సో పవన్ జబర్దస్త్లో మనం కింగ్స్, డీలో కూడా వచ్చి కింగ్లో ప్రూవ్ చేసుకున్నాను. మనం టైటిల్ కొట్టాలి, టైటిల్ కొట్టాలి అని అంటే ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. యూ గాట్ ఇట్ రైట్ స్పోర్టివ్గా. ఓకే ఐఎమ్ రియలీ సో సారీ పవన్, నాకు ఆప్షన్ లేదు. ఎందుకు అని అంటే నువ్వు బాగా చేస్తున్నావు, పర్ఫెక్ట్గా బాగా చేస్తున్నావు నాకు తెలుసు. యాజ్ కాంపిటీషన్ ఇంకా టఫ్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న ఇది సరిపోదు, ఇంకా బాగా చేయాలి కాబట్టి ఐఎమ్ సో సారీ రా. డీ జరిగేటప్పుడు ప్రతిసారి ఇదే ఎలిమినేషన్ పార్ట్ వస్తేనే చాలా బాగా చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఇంత బాగా ఎదిగారు. మామూలు పేరు లేదు పవన్ నీకు బయట, ఆల్రెడీ నువ్వు రీచ్డ్, అంత బాగా చేస్తున్నావు. ఐఎమ్ సో సారీ పవన్, ఎక్కడికి వెళ్ళినా మా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు. ఆల్ ద బెస్ట్ పవన్.
గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మిస్. ప్రియమణి గారు, నిజంగా నాకు వర్డ్స్ లేదు, బికాజ్ వెరీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి పవన్ వచ్చి డెఫినెట్లీ రిమైన్ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ జస్ట్ అ కాంపిటీషన్ అంతే. యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ పవన్. ఐ విల్ మిస్ యూ. థ్యాంక్ యూ. అని మాస్టర్, మీరు చాలా 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 టాలెంటెడ్. సో మై బెస్టెస్ట్ విషెస్ టు యూ, అండ్ ఐ వుడ్ లవ్ టు గివ్ యూ అ ఫ్లవర్. రష్మి, మీ జబర్దస్త్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అండ్ యాజ్ ఎ ఫైటర్ ఈరోజు డీలో తన స్థానం ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, అండ్ ఇంత టైట్ కాంపిటీషన్లో కూడా వండర్ఫుల్ పొజిషన్కి వచ్చాడు. ఇక్కడ నుంచి మా పవన్ ఈజ్ నాట్ గోయింగ్ యాజ్ అ లూజర్, హీస్ గోయింగ్ ఫ్రమ్ హియర్ యాజ్ అ విన్నర్. పవన్, ఆ రోజు కూడా అదే చెప్పాను, యూర్ అ ఫైటర్ అమ్మ, యూ జస్ యూర్ అన్ అబ్సల్యూట్ ఫైటర్. అండ్ అని మ్యామ్ చెప్పినట్టు టాలెంట్ ఉంటే బి సక్సెస్ఫుల్ ఇన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వే. Definitely. Thank you, sir. Pavan, Pavani, I will miss you, man. ఏ రోజైతే నేను డీ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను అని నేను నిజంగా విన్నర్ లాగే ఫీల్ అయ్యాను. సిఎస్గా నేను చాలా మిస్ చేస్తాను సుధీర్ అన్న, లక్ష్మి మ్యామ్ అండ్ అన్నయ్య, కంటెస్టెంట్లు అందరికీ, అండ్ స్పెషలీ జడ్జెస్ అండ్ ప్రదీప్ అన్న. సో ఓకే, ఇది కాంపిటీషన్ కాబట్టి ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవ్వాలి, అండ్ మా టీం నుంచి ఎవరో ఒకరు విన్ అయినా నేను విన్ అయితే ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. నాకు డీ ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళింది. సో స్టెప్ బై స్టెప్ నేను ఎదగాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పవన్ వచ్చావు, ఎంటర్టైన్ చేసావు, వెళ్ళేటప్పుడు ఊరిని ఎందుకు పంపిస్తాం? స్టెప్ వేయాలరా, డాన్స్ చేయొద్దు మరి. అంతే మరి, మ్యూజిక్. జడ్జెస్, ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ లో మీకు నచ్చిన ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కి 100,000 రూపాయల దండ. అని మాస్టర్, మీ చేతుల మీదుగా. సో అలాగే విన్నర్ కి 100,000 రూపాయల దండతో పాటు ఎగ్జాటిక్ చాక్లెట్స్ బ్రూక్ సైడ్ వారి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. ఓకే, ద విన్నర్ ఇస్ సూరజ్. Let's go.